ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రభుత్వ కార్యక్రమాన్ని నేతన్న నేస్త్రం పేరుతో జరుపుతూ ఎన్నెన్ని మాటలు, ఎవరో రాసిచ్చిన మంచి కవుల్ను పెట్టుకొని ఏదేదో ఏదేదో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను గురించి పొగుడుకోండి, తప్పులేదు, కానీ అవతల వ్యక్తులను గురించి బిలో ద బెల్ట్ క్యాంపెయిన్ చేయటానికి ఆ ముఖ్యమంత్రి పదవిని ఆ స్థాయి అడ్డు రావట్లేదా? కనీసం మీకు హుందా తప్పి మాట్లాడుతున్నాం అనేటువంటి ఆలోచన రాలేదా? అవునండి, మరి కరెక్టే మీరు చెప్పారు ఒకటి, ఇది కలియుగం కాక మరేంటి? అవును జగన్మోహన్ రెడ్డి గారు, నేరాలు చేసి జైలుకెళ్ళిన వాళ్ళు శ్రీరంగ నేతలు చెప్పటం కలియుగం కాక మరేంటి? కోడి కత్తితో నాటకాలాడి సానుభూతి పొందడం కలియుగం కాక మరేంటి? బాబాయి హత్య వార్త ఉదయమే తెలిసినా తెలియనట్లు నటించటం కలియుగం కాక మరేంటి? ప్యాకేజీలు తీసుకున్నందుకు జైలుకెళ్ళి ఇంకొకరిని ప్యాకేజ్ స్టార్ అనటం, అనకూడదు కానీ దొంగే దొంగ అన్నట్లుగా ఉండటం, దీన్ని కలియుగం కాక మరి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? కేంద్ర పథకాలకు జగనన్న స్టిక్కర్లు అంటించుకోవటం కలియుగం కాక మరి ఏంటిది? కేసులు విచారణకు రాకుండా కేంద్రంకి గులాంగిరి చేస్తూ కేంద్రంతో గొడవ పెట్టుకున్నట్టు నటించటం కలియుగం కాక ఇంకేంటి జగన్మోహన్ రెడ్డి గారు? పొద్దున లేస్తే అదానీ అంబానీ సేవలో తరిస్తూ పేదల కోసమే తపన పడుతున్నట్లు నటించటం కలియుగమే మరి? వేలాది కోట్ల ఆస్తుల్ని కూడబెట్టుకొని క్లాస్ వార్ని గురించి మాట్లాడటం ఇంతకన్నా కలియుగం ఇంకోటి ఏమన్నా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు? జనం డబ్బుల్ని జగనన్న డబ్బులుగా ప్రచారం చేసుకోవటం ఇది కూడా కలియుగంలో భాగమే? అసలు అవును మరి క్యారెక్టర్ లేదట, క్యారెక్టర్ లేదని పెద్ద పెద్ద పదాలు. అవును మరి, తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించటం మరి క్యారెక్టర్ చాలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. చెల్లెల్ని అవసరానికి వాడుకొని తర్వాత తన్ని తెరమేయటం చాలా గొప్ప క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓట్ల కోసం మద్యపాన నిషేధం చేస్తానని, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరిస్తారని వాగ్దానాలు చేసి ఓట్లు దండుకొని వాటిని మర్చిపోవటం మంచి క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఎవరికి అబ్బవు, మీకు తప్పితే ఇంకెవరికి అబ్బవు ఇటువంటి. ఇంతకీ పవన్ కళ్యాణ్ అడిగినటువంటి ప్రశ్నలకు మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు? ఇన్నాళ్ళ నుంచి బయటికి రాలేదు. సరే, ఇవాళ కనీసం బయటకు వచ్చినప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడేటప్పుడన్నా వాటికి సమాధానం చెప్తారని ఆంధ్ర ప్రజలందరూ ఆదుర్దాగా ఎదురు చూశారు. ఆయన అడిగినది ఏంటి, మీరు మాట్లాడుతుందేంటి, వాలంటీర్లు డేటా కలెక్ట్ చేసే అధికారం ఉందా లేదా? స్ట్రేట్గా చెప్పండి, దానికి ఆన్సర్ చెప్పాలి కదా ఆయన అడిగిన దానికి. ఆయనే వ్యక్తిగత విమర్శలుగా చేసింది, మీ విధానాలు ఎంత ప్రమాదకరమో చెప్పాడు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులేనా చెప్పండి, క్లారిఫై చేయండి. అసలు ఈ వ్యవస్థకు హెడ్ ఎవరు, ఈ వ్యవస్థకు జవాబుదారితనం ఉందా, డేటాని ఎక్కడ స్టోర్ చేశారు, ఎందుకు ప్రైవేట్ కంపెనీలో స్టోర్ చేశారు అదే వేరే రాష్ట్రంలో, అసలు వీళ్ళని ఎలా రిక్రూట్ చేశారు, అసలు ఇది పంచాయతీరాజ్య వ్యవస్థ నిర్వీర్యం చేయటం కాదా? ఆన్సర్ టు ద పాయింట్స్. 5,000 ఇచ్చి యువకుల జీవితాల్ని ఆడుకోవటం కాదా, ఇది సమాధి చేయటం కాదా? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రశ్నలు సంధించాడు మీకు పవన్ కళ్యాణ్. మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటికి మీ ప్లాట్ఫామ్ ద్వారా ఆన్సర్ చెప్పండి, అది ప్రభుత్వ కార్యక్రమం, అక్కడ మీకు చెప్పొచ్చు వాటిని గురించి. అంతేగాని దిగజారిపోయి డైవర్ట్ చేయటానికి ఇష్యూని అసలు విషయం దాటేసి వ్యక్తిగత దాడులు చేస్తారా? ఏం మాట్లాడుతున్నారండి, ఒక ముఖ్యమంత్రి మాట్లాడగలిగిన స్థాయేనాది? అసలు అది నోరేనా? తాటి బద్ద నోరు, నాకు అర్థం కావట్లేదు అది.
సిగ్గుండాలండి. ముఖ్యమంత్రి హోదా స్థాయి మరిచి వాడు దౌర్భాగ్యుడు ఇటువంటి పదాలు వినటానికి అసహ్యంగా ఉన్నాడు నాకు. కొంత ఆ హుందా మెయింటైన్ చేయాలండి. వ్యక్తిగత తిట్లు లంఘించుకోవటమే ముఖ్యమంత్రి పదవిలో మిమ్మల్ని కూర్చోబెట్టిన దానికోసమేనా? ఆ సింహాసనాన్ని ఎందుకండి అప్రతిష్ట పాలు చేస్తారు? ప్రభుత్వ కార్యక్రమాన్ని సొంత ఎజెండాగా వాడుకోవటాన్ని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అవునండి, నేరస్తులకి ఇంతకన్నా మంచి బుద్ధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మాట అంటున్నంత క్షమించాలి, కానీ నేను చెప్పలేదు కదా, ప్రభుత్వ సంస్థలు చెప్పినాయి కదా, మీకు ఛార్జ్షీట్లు మేమే దాఖలు చేసినాయి కదా. మరి అటువంటి అప్పుడు మీకు అంతకన్నా మంచి అలవాట్లు ఎక్కడొస్తాయి? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉంది మీ నిర్వాకం. ఏంటి, మీరు దానం చేసే డబ్బులు జనానివి, ఒక చేత్తో దానం చేసినట్టు నటిస్తారు, రెండో చేత్తో వాళ్ళ దగ్గర నుంచి పరోక్షంగా లాక్కుంటారు. ఈ రెండు పనులు మీరే చేస్తున్నారు, ఈ రెండు పనులు రెండో చేత్తో దోచుకుంటున్నారు మీరు. మరి అదే మీరు విమర్శించే పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బుల్ని ప్రజలకు దానం చేస్తున్నాడు. తన సొంత డబ్బుల్ని, మీలాగా జనం డబ్బుల్ని మీ డబ్బులను భ్రమింప చేయట్లా, ప్యాకేజీలు తీసుకొని జైలుకెళ్ళింది మీరు, నిస్వార్థంగా నిజాయితీగా రాజకీయాలు చేస్తుంది పవన్ కళ్యాణ్. ఒకవేళ అవతల వ్యక్తి మీద చూపిస్తే 4 వేళ్ళు మీ వైపే చూపిస్తాయని మర్చిపోవద్దు. జనాన్ని ఒకసారి మోసం చేయొచ్చు, ఎప్పుడు మోసం చేయలేరు. జనం ముందు జగన్ని దోషిగా నిలబెట్టే రోజు ఎంతో దూరం లేదు అనేది మాత్రం నిజం. సూర్యుడిపై ఉమ్మేయాలంటే ఏం జరుగుతుందో మీ అందరికి తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ నిప్పు పట్టుకుంటే కాలిపోవటం తథ్యం. ఇది నాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.